हाय फ्रेंड्स, मन तेलुसुकोबो विषय शिवालय में नंदीश्वरुडु एवरु आयन एंदुकुंटाडु ओकानक कालंलो शिलादुडु अने महर्षि उंडेवाडु आयनकु ओक विचित्रमैन आलोचन कलिगिंदि अदेंटंटे नाकु अयोनि संभवुडु अंटे ओक स्त्रीकि पुट्टनटुवंटि वाडु चिरंजीवि अयिनवाडु परम भक्तुडैनटुवंटि कोडुकु कावालनि कोरिक कलिगिंदि अप्पुडु आयन ఇంద్రుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు అయోని సంభవుడు చిరంజీవి అయినటువంటి వాడు పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలని వరం అడిగాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఈ వరం నీకు ఇవ్వాలంటే నేను సమర్థుడు కాను, నువ్వు శివుడి కోసం తపస్సు చేయి, ఆయన నీ కోరుకుని తీరుస్తాడు అని చెప్పాడు. అప్పుడు శిలాదుడు శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు నీలాంటి కొడుకు నాకు కావాలని అడిగాడు. అప్పుడు శివుడు నాలాంటి వాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు, నేనే నీకు కొడుకుగా రావాలి కనుక నేనే నీకు కొడుకుగా వస్తాను అని వరమిచ్చాడు. కొంతకాలం తర్వాత శిలాదుడు ఒక శివయజ్ఞం ప్రారంభించాడు. ఆ హోమగుండం నుంచి నందీశ్వరుడు ఆవిర్భవించాడు. అప్పుడు శిలాదుడు ఎంతో ఆనందించి నందీశ్వరుని తన కొడుకుగా స్వీకరించి పెంచుకుంటున్నాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి నందీశ్వరుడు ఆయుర్దాయం తీరిపోయిందని, అతను బ్రతకడని, అతను అల్పాయుష్ కలవాడని చెప్తాడు. అప్పుడు శిలాదుడు బాధపడి దుఃఖిస్తుండగా నందీశ్వరుడు ఇలా అంటాడు, నాన్నగారు నేను శివుడి కోసం తపస్సు చేస్తాను అని చెప్పి తపస్సు ప్రారంభిస్తాడు. శివుడు ప్రత్యక్షమై నిన్ను పరీక్ష పెట్టడం కోసం నేను అలా చెప్పించాను, నీ భక్తికి నేను పరవశించాను అని చెప్పి నేను ఉన్నంత వరకు నీవు ఉంటావు అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఈ రోజు నుండి నందీశ్వరుడు మన కుటుంబంలో ఒకడిగా ఉండాలని శివుణ్ణి అడుగుతుంది. అప్పుడు శివపార్వతులు ఇద్దరూ కలిసి నందీశ్వరుడికి వివాహం చేస్తారు. ఆ తరువాత నందీశ్వరుని శివగణాలకు అధిపతిగా నియమించి ఈరోజు నుంచి కైలాసానికి కానీ శివాలయంలో కానీ నా దర్శనానికి రావాలంటే ముందు నీ అనుమతి తీసుకుని రావాలని శివుడు వరమిస్తాడు. అందుకే శివాలయంలో దర్శనానికి వెళ్ళేటప్పుడు మన ఎడమ చేతి బ్రొటన వేలు చూపుడు వేలు నందీశ్వరుడు కొమ్ములపై ఉంచి కుడి చేతితో నందీశ్వరుడి తోక కింద వృషణాలను సవరిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని చెవిలో చెప్పి శివుని దర్శనం చేసుకోవాలి. తరువాత నందీశ్వరుడికి నమస్కరించి నందీశ్వర నమస్తుభ్యం సాంభానంద ప్రదాయిక మహాదేవస్య సేవార్థం అను జ్ఞానం దాతుమర్హసి అని చెప్పి దర్శనానికి వెళ్ళాలి. ఆ శ్లోకం రానివారు నందీశ్వర శివయ్య దర్శనం కల్పించు తండ్రి అని చెప్పి నమస్కరించి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.